శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః. ఈరోజు మనం స్త్రీల గురించి, స్త్రీ యొక్క రూపము ఆదిశక్తి రూపము, స్త్రీ లేనిదే ఎక్కడ ఏమీ లేదు. ఒక్కొక్క స్త్రీ యొక్క యోగము జాతకాలు మారుస్తుంది. అంటే మనకు పురాణాల్లో చెప్పినాయి, ఒక స్త్రీ యొక్క రాక జీవన గమనాన్ని పెంచుతుంది, ఒక స్త్రీ రాక జీవ గమనాన్ని తగ్గిస్తుంది. అంటే ఇబ్బందులు పడుతున్నాం. ఒక స్త్రీ వల్ల రాజ్యాలు వచ్చినాయి, ఒక స్త్రీ వల్ల రాజ్యాలు కోల్పోయారు. కానీ ఇప్పుడు మనం చెప్తుంది వచ్చేసరికి స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అంటే రాసుల్లో ఒక్కొక్క రాసుల్లో పుట్టిన స్త్రీ లక్షణాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఈ విశ్లేషణగా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ రాసులో పుట్టిన యొక్క వారి యొక్క లక్షణాలని, వారి యొక్క వైవాహ విషయాల్ని, వారి యొక్క వృత్తిపర విషయాల్ని, తర్వాత వారి యొక్క హెల్త్ విషయాన్ని, కొన్ని వారి యొక్క ప్రాబ్లమ్స్ని నేను ఒక్కోటి ఒక్కోటిగా సవివరంగా మీకు చర్చించడానికి ప్రయత్నిస్తాను. మేష రాశిలో పుట్టిన వారి యొక్క లక్షణాలు చూద్దాం. ఆడవారిలో మేషరాశిలో పుట్టినవారు కాస్త బాగానే ఉంటారు, ఉండరు అని నేను, అందంగా వీనంగా ఉంటారు, అందంగా ఉండరని నేను అన్నది, అందంగానే ఉంటారండి. వీరు గుండ్రుడు మొహం కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు, లేదా చతురస్థ ముఖం కలిగి ఉండే వారుగా ఉంటారు. ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి, అంటే ఏది చేద్దామన్నా ధైర్య సాహసాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరు ఏది చేద్దామన్నా కూడా కొంచెం హైట్ తక్కువ ఉంటారండి, అంటే మరీ 5.5 5.8 అంత ఉంటారు కానీ 5.2 5.3 అలా కొంచెం మీడియం హైట్ ఉండే కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ మేషరాశి వారికి పంచమ స్థానం సింహం అవుతుంది కాబట్టి మంచి షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది, అంటే ఏదైనా కూడా షార్ప్నెస్ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. షార్ప్నెస్ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు, అంటే తొందరగా కోపాన్ని ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. మాట పడని తత్వాన్ని కలిగి ఉంటారు. ఏదైనా కూడా మేము కరెక్ట్ అనే మెంటాలిటీ ఎక్కువ ఉండే వాళ్ళకు ఎవరున్నారంటే ఈ మేషరాశిలో పుట్టిన వారు ఎక్కువ ఉంటారని చెప్పుకోవచ్చు. షార్ట్ టెంపర్ కొంచెం షార్ట్ టెంపర్ ఉన్నా కూడా మిగిలిన విషయాల్లో కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి వీరికి కోపం ఎంత స్పీడ్గా వస్తుందో అంతే స్పీడ్గా వెళుతుందని చెప్పుకోవచ్చు. వీరికి సంబంధించినంత వరకు కూడా ఎడ్యుకేషన్, అంటే చదువు విషయానికి వచ్చేసరికి బాగా ఎడ్యుకేషన్ అయితే నార్మల్ ఎడ్యుకేషన్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఉన్నత చదువులు అవకాశం ఉన్నా కూడా కొంత తగ్గడానికి అవకాశం కలిగి ఉంటారంటే ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి దాకాతో వెళ్ళేవాళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటారు, తర్వాత స్థాయిలో వాళ్ళు తక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఎక్కువ మంది ఉండరు అని అర్థం అండి, అంటే కానీ ఎవరు చదువుకోరని కాదు, ఇక్కడ ఎక్కువ మంది ఉండరు అని అర్థం. తర్వాత వీరికి సంబంధించినంత వరకు కూడా సప్తమ స్థానం, అంటే 7వ స్థానం సప్తమాధిపతి, ఈ లగ్నానికి సప్తమ అంటే ఈ రాశికి సప్తమ స్థానం అంటే చూసుకుంటే తులం అవుతుంది. సప్తమ స్థానం చూసుకుంటే చాలా బాగుందండి, ఎందుకనంటే వైవాహ బంధం మేషరాశి వారికి బాగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత భర్తతో అన్యోన్యత, అంటే భార్యాభర్తలు బాగుంటారని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల బంధం చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. భార్యాభర్తల బంధం వీరిని చూస్తే అబ్బా వీరు ఇలా ఉంటారా అనుకునే అవకాశం కూడా కలిగి ఉంటారు. కానీ మైనస్ ఏంటంటే కొంచెం వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఏదన్నా ఎడవాటు వస్తే మాత్రం అది లాగేస్తారు, అంటే ఎక్కువగా సాగుపోయేసి కొంచెం గొడవల దాకా వెళ్ళి కోర్టు విషయాల దాకా కూడా వెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి కొంచెం భార్యాభర్తల సఖ్యత విషయంలో జాగ్రత్తగానే ఉంటే మంచిది అని చెప్పుకోవచ్చు. తర్వాత వీరికి ఎక్కువగా వివాహ పరంగా చూసుకుంటే ఎక్కువగా వారికి సొంత వ్యక్తులతో, అంటే రిలేటివ్స్ అలా పరిచయం ఉన్న వ్యక్తుల లవ్ మ్యారేజ్ లాంటివి అవుతాయని నేను చెప్పను, కానీ కొంచెం పరిచయం కానీ తల్లిదండ్రులతో ఉన్న సంబంధాలతో పెళ్ళి అయ్యే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు ఎక్కువగా ప్రొఫెషన్ వైడ్గా, అంటే దశమ స్థానం మంచి అనుకూలంగా ఉంది, దశమాధిపతి బాగున్నాడు కాబట్టి ప్రొఫెషన్ సంపాదించాలి, నేను చేయాలి, లేదా ఏదో ఒకటి చేద్దామన్న తపన ఎక్కువ ఉంటుంది. వీరు ప్రొఫెషన్ వైడ్గా కూడా మంచి స్థాయిలో ఉండే అవకాశం కలిగి ఉంటారు. మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు, అంటే ప్రొఫెషన్ స్థాయిలో కూడా మంచి జాబ్స్, గవర్నమెంట్ సెక్టార్స్లో కూడా అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఎక్కువగా వీరు ఇండిపెండెంట్గానే ఉండాలనుకోవసం ఉంటుంది. ఎక్కువగా ప్రొఫెషన్ వైడ్గా మంచి స్టెబిలిటీ జాబ్స్ అయితే ఎక్కువ చేసే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. సంతాన స్థానం
బాగుంది. ఎటువంటి ఇబ్బంది అయితే సంతాన విషయంలో కూడా అన్యోన్యత కానీ వృత్తిపరుషాలు కానీ సఖ్యత కానీ మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి సంబంధించినంత వరకు కూడా ఈ రాశిలో పుట్టిన వారికి స్త్రీలకైతే మంచి లక్షణాలే ఉన్నాయని చెప్పవచ్చు. మంచి అనుకూలురు మంచి డెవలప్మెంట్ ఉన్నవారని చెప్పుకోవడానికి అవకాశం ఉందని చెప్పవచ్చు. వీరికి సంబంధించినంత వరకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకోవడం మంచిది. ఎరుపు రంగుని ఎక్కువగా యూజ్ చేసుకోవడం చాలా మంచిది. ఎరుపు రంగుని వీరికి సంబంధించినంత వరకు కూడా లక్కీ నెంబర్గా 9వ నెంబర్ని ఉంచుకోవడం మంచిది అని చెప్పుకోవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.